ఈ యొక్క దౌష్టికం ప్రజాస్వామ్యంలో ఇది ఎంతవరకు సబబు అనేది కోడు నియోగ ప్రజలు ప్లస్ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి అధికారంలో వచ్చిన కాలం నుంచి సంక్షేమం డెవలప్మెంటే పరమానిదిగా ఈరోజు కోడులో 70 సంవత్సరాల చరిత్రలో లేని డెవలప్మెంట్, బ్రిడ్జెస్ కావచ్చు, హై లెవెల్ బ్రిడ్జెస్ కావచ్చు, బస్టాండ్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వంతెనలు కావచ్చు, రైల్వే అండర్ బ్రిడ్జెస్ కావచ్చు, రిజర్వా వాటర్ రిజర్వాట్ సంబంధించిన రైతులకు సంబంధించిన సాగునీరు తాగునీరు కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టు చేస్తే అధికారం ప్రజాస్వామ్యంలో అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ ప్రజలిచ్చిన తీర్పును ఏ రకంగా అది మనం మీరు ట్యాంపరింగ్ చేసినారో, దాని యొక్క ఈవెను మార్చారో, నిజంగా ఆ దేవుడికి దేశ ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడు తెలుస్తున్నాయి. అవి కూడా తక్షణమే దానిపైన చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నాం. ఇటువంటి దుష్ట చతుష్టం ఈ విధంగా పాల్గొన్న ఈ యొక్క రాక్షస పాలనకు ఇది ఈరోజు ఇంత నిలబెట్టిన సాక్ష్యం. ఈరోజు ఈ బోర్డు కానీ, బస్ స్టాప్ కానీ, హాస్పిటల్ సమస్య కానీ, ఎందుకంటే ప్రజలకు యొక్క అవసరాలు తీర్చడం ఎన్ని కూడా హాస్పిటల్ అనేది ఎంతో మంది దాదాపు 100,000 మంది 1,000,000 మంది హాస్పిటల్కి వచ్చి అక్కడ వచ్చిన వాళ్ళ రోగాన్ని అనారోగ్యాన్ని మంచిగా చేసుకుని పోయే పరిస్థితి హాస్పిటల్స్. ఈరోజు దాదాపు 15 కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్మించడం, ఆ శిలాపలకాలు పాల్గొట్టారు. దాదాపు ఇది 9 కోట్లు బ్రిడ్జి నిర్మాణం చేసే శిలాపలకాలు పాల్గొన్నారు. ఆ ఎంతో మందికి, 1,000 మందికి నీడనిచ్చి పల్లెల నుంచి, పట్టణాల నుంచి, అదేవిధంగా బాలబాలికలు, స్టూడెంట్స్, ఎంతో మంది టౌన్లో ఈ యొక్క టాయిలెట్స్ లేక అక్కడ ప్రజల యొక్క అవసరాన్ని దృష్టి అరువు కట్టిస్తే ఈరోజు కొంతమంది దుర్మార్గులు దాన్ని కొట్టడము, పోలీసులు కూడా దాన్ని నిలువెత్తంగా సాక్ష్యంగా చూస్తామండి వాళ్ళు ఏం చేసుకున్న పరిస్థితి. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు, దాదాపు అధికారంలో ఉన్నప్పుడు చీమ కూడా హాని చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీకి. ముఖ్యంగా మా ప్రాంతంలో అయితే, కోడూరు ప్రాంతంలో అయితే 5 మండలాల్లో పెనంగూరు కావచ్చు, పుల్లంపేట, చిట్టువేలు, కోడూరు, ఓలూరుపల్లి మండలాల్లో, కోడూరు పట్టణంలో ఎక్కడే కానీ పక్క వాళ్ళు కూడా హామీ చేయని పరిస్థితి, చిన్న చిన్న కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేని క్రియేట్ చేయని పరిస్థితి. ఎలక్షన్ వరకే రాజకీయం, ఎలక్షన్ తర్వాత అందరూ మన వాళ్ళు అని చేసిన పద్ధతి మంది కోడూరుది. అటు సాంప్రదాయానికి ఈరోజు కొన్ని పార్టీలు చేసి వ్యక్తులు చేసిన వాళ్ళ యొక్క వైభవాన్ని ఈరోజు మనం అందరూ కూడా అర్థాలు ఈరోజు కరెక్ట్గా మనం అందరం కూడా చూసాం. దీనికి పోలీసులు ఏం చేస్తున్నారు, కోర్టులు ఏం చేస్తున్నారు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ముఖ్యంగా గమనించాల, గడిచిన మేము అన్నిసార్లు అధికారంలో ఉంటే ఎక్కువ ఎవరు కూడా హామీ చేయలేదు, ప్రభుత్వం యొక్క ఆస్తులు మేము కాపాడుకుంటూ వచ్చాము,